రైతులకు రుణమాఫీతో పాటు ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని అదే విధంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అమలీ ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రుణమాఫీని వెంటనే అందజేసి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కొనుగోలు కేంద్రాల వద్ద అమలీల ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. बीजेपी किसान मोर्चा राष्ट्र शाखा पिल्मेर जगह कार्यक्रम में भाग मोर्चा मंडल शाखा अध्यक्ष जुवेंद्र श्रीनिवास रेड्डी आध्र्यन विनती पत्रा अंदजे राष्ट्र प्रभुत्म पट रुणमाफी अमल फसल बीमा योजना राष्ट्र में अमल दी तो राष्ट्र व्याप्त में उ वरीधा केन्द्र वैत अमल खर्चा निपे प्रभुत्मे भरी को అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ దారిని పోర్టల్ పై సమీక్ష నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది అని పేర్కొంటూ తహసీల్దార్ నరేష్ కు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నేతలు జోగి రవీందర్, బొంగోని అశోక్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు సారంపల్లి రాజు, సుంకపాక ప్రభు, బొట్టుకు తిరుపతి, లింగంపల్లి అనిల్, కళ్యాణం అనిల్ తదితరులు ఉన్నారు. ఐకేపీ సెంటర్ల దగ్గర అమలీ పైసలు రైతుల దగ్గరనే వసూలు చేస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆ పైసలు ఇస్తుంది. ఇస్తున్నా కూడా కేసీఆర్ ఇప్పటివరకు రిటర్న్ ఇన్ని సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా రైతులకు అమలు పైసలు రిటర్న్ ఇవ్వలేదు. అలాగే ధరణి పోర్టల్ కూడా రద్దు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా బోయినపల్లి తరపున డిమాండ్ చేస్తున్నాం. జై జై వందే మాతరం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్తిల్లాలి, బండి సంజయ్ నాయకత్వం వర్తిల్లాలి. తెలంగాణ రాష్ట్రం పోరాడుకున్న తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని గెలిపిస్తే ఫస్ట్ పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి చెప్పినటువంటి ఒక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ మొదటిసారి పంట రుణాలు మాఫీ చేస్తే ఐదు సార్ల రుణమాఫీ చేసిండ్రు, ఒకసారి చేస్తామని చెప్పి ఐదు సార్లు చేస్తే అది మితి కిందన పోయింది. మళ్ళీ రెండవసారి మమ్మల్ని అధికారం తీసుకొస్తే ఇంతకుముందు మిస్టేక్ జరిగింది, మేము ఐదు సార్లు చేసినాం, మళ్ళీ పంట రుణాలు మాఫీ చేస్తే ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పి చెప్పి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు దాల్టినా కూడా ఈ యొక్క ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇప్పటివరకు కూడా ఈ యొక్క పంట రుణాలు మాఫీ చేయలేదు. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క వడ్లు కొనుగోలు కేంద్రాలు చేసేది కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం కాదు. నరేంద్ర మోడీ గారు కృతజ్ఞతతో రైతుల కోసం పనిచేస్తూ రైతుల కోసము అనేక విధాలుగా కృషి చేస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము ఈ యొక్క రైతులకు కొనేది రైతుల వడ్లు కొనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమే, కేవలము యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తం ఉండడమే. దీనికి రైతుల కోసము కేంద్ర ప్రభుత్వము లారీల నుంచి కొనే వడ్లు ఏవైతే తీసుకుపోవడానికి లారీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వడ్లు యొక్క సంచులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, వారికి కావాల్సినటువంటి టార్పాలిన్ సంచులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అక్కడ నీటి వసతి కల్పించడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అదేవిధంగా ఈ యొక్క అమాలీలకు కూడా అమాలీ ఖర్చు కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది, అదేవిధంగా ఈ యొక్క సూది నుంచి మొదలు కొడితే మరి దారాలు కూడా దానికి సంబంధించిన సుది దారం కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోక ఈ యొక్క అమాలీల ఖర్చు కూడా ఈ యొక్క రైతులపై ఇస్తున్నారు. కాబట్టి ఈ యొక్క రైతులపై తీసినటువంటి ఏవైతే ఉన్నాయో ఇంతవరకు కూడా అవి డబ్బులు ఇవ్వలేదు, అది ఖచ్చితంగా రైతులకు చెందాల్సిందే. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టితే ఈ యొక్క తెలంగాణ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఫసల్ బీమా యొక్క ఇది అమలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రైతులు నష్టపోయినప్పుడు నష్టపరిహారం వచ్చే విధంగా ఏర్పాటు కలుగుతుంది.